హాయ్ హలో నమస్తే మీలా ఎవరికైనా పొలిటికల్ పర్సనల్ ప్రొఫెషనల్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఎలాంటి ఇంటర్వ్యూస్ కావాలన్నా కింద డిస్ప్లే అవుతున్న నెంబర్లో లో కాంటాక్ట్ చేయండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైట్ నో ఐఎమ్ విత్ స్టన్నింగ్ బ్యూటీ హిమజ గారు హాయ్ హిమజ గారు హాయ్ అండి హౌ ఆర్ యు ముందుగా ప్రేక్షకులందరికీ నమస్తే అండ్ ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు థాంక్ యూ అండి థాంక్ యూ సో మచ్ విజయవాడ గుంటూరు అమ్మాయికి ఎన్ని సంవత్సరం వచ్చింది అని అడగొచ్చా లేండి ఆల్మోస్ట్ ఇంకా దగ్గరికి వచ్చింది కదా ఆ అంతేం కాదులే రీచింగ్ రౌండ్ ఫిగర్ ద ఆల్మోస్ట్ ఓకే క్రాస్ చేసేసారు ఆహా రీచింగ్ రీచింగ్ అంతే బట్ అప్పటికి ఇప్పటికి ఇంకా అంతే ఉన్నారు అవునా కొంచెం ఇష్టం కొంచెం కష్టం చూసిన హిమజ ఎలా ఉందో బిగ్ బాస్ లో చూసిన హిమజ ఎలా ఉందో ఇప్పుడు కూర్చున్న హిమజ కూడా అలానే ఉంది సిక్స్ ఇయర్స్ అయిందా సీరియల్ చేసి ఇప్పటికే అలా ఉన్నానంటే ఫైన్ బాగా మెయింటైన్ చేస్తున్నారు చేయాలిగా మరి హిమజ గారు బాల్యం ఏంటి పేరెంట్స్ ఏం చేసే చేసేవాళ్ళు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు బాల్యం ఏంటి అంటే అందరిలానే పల్లెటూరులో ఎట్లా పెరుగుతారో అట్లాగని నేను అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర పెరిగాను సో అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగాను గారాబమ్మ అంటే అదొక రకమైన గారాబొమ్మ సీరియల్స్ విషయంకి వచ్చేసరికి బడత పూజ ఉండేది ఫుడ్ విషయాల్లో వాటిల్లో నా ఇష్ట ఇష్ట విష ఇష్టాల విషయాల్లో హండ్రెడ్ పర్సెంట్ నాకు చాయిస్ ఇచ్చేటోళ్ళు బట్ ఏదన్నా కొంచెం పెంకి అనమాట చిన్నప్పటి నుంచి రౌడీ టైప్ రౌడీ రాణి టైప్ వాళ్ళవి తీసుకొని రావడం వీళ్ళేవి తీసుకొని రావడం ఫుడ్ ఐటమ్స్ తినేసి రావడం అట్లా బాగా అల్లరి చిల్లరగా చేశారు అట్లాంటి ఏమైనా చేసినప్పుడు బాగా బడితప ఉండేది కింద పడేసి తొక్కేలో టైప్ గా ఉండే ముళ్ళగారు ఉంటుంది చూసారా అది అసలు విరిగిపోయేది అనమాట ఆ టైప్ లో ఉండేది సో అలా ఉండే మా హిమజా ఈ రోజు ఇండస్ట్రీలో ఒక నేమ్కి వచ్చేసి ఒక ఫేమ్ తెచ్చుకొని అదే ఊరికి ఏదో రిబ్బన్ కటింగ్ కూడా వెళ్ళింది ఇది ఏం చేస్తాను ఇండస్ట్రీకి పోయి అనుకునే వాళ్ళకి మంచి గుణపాఠం అనుకోవచ్చు అది ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా మంది విమర్శలు వాళ్ళు ఎక్కువ ఉంటారు మన చుట్టాలు ఎక్కువ మంది ఏం చేస్తారు లేదం చేస్తారు అయిపోయిన తర్వాత మొన్న ఇల్లు వచ్చాడు అంతే ఇవన్నీ ఎక్కువ ఉంటాయి మనకి బట్ మనం వన్స్ పైకి వచ్చిన తర్వాత మా ఓడ చెప్పుకుంటే చూసారా అది కూడా వినాలనిపించింది అలాంటి లైఫ్ లో ఎక్కువ జరిగాయా జరిగాయండి కొన్ని అయితే జరిగాయి అంటే నాకు జరిగింది మైనస్ జరిగింది కొన్ని దానికి ఈక్వల్గా లో జరిగాయి ఆ ప్లేస్లోని అంతే ఓపెనింగ్ అట్లా నేను వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు చూడలేదు కానీ మా అమ్మమ్మ తాత వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసేదాన్ని సర్లే పిల్ల మన దగ్గర పెరిగింది ఇంత సెటిల్ అయింది హ్యాపీగా తన కాళ్ళ మీద తను బతుకుతుంది తను ఎంచుకున్న లైఫ్లో హ్యాపీగా ఉంది అనే మన ఊరికి వచ్చింది మన వాళ్ళందరి ముందు హ్యాపీనెస్ ఉంటది కదా మన అమ్మాయి అని వాళ్ళ పాయింట్ ఆఫ్ గానీ నెగిటివ్ గా ఎవరైతే బట్ అమ్మ వాళ్ళ నాన్న చెప్తుంటారు ఎప్పుడన్నా చుట్టాలు మీ గురించి బాగా చెప్తుంటారు మాకు అని చెప్తుంటారు ఎప్పుడన్నా అమ్మ వాళ్ళకి చెప్తారు ఎవరన్నా కూడా చెప్తుంటారు హ్యాపీ అనిపిస్తుంది అంతే అందరినీ కలుస్తుంటాను ఇదే బెంచ్ లో నేను రాగానే చూసాను వెల్కమ్ టు లిటిల్ లేడీస్ బాస్కెట్ ఏంటిది లిటిల్ లేడీస్ బాస్కెట్ ఏంటంటే ఇల్లు అనగానే గుర్తొచ్చేది ఫస్ట్ ఆడవాళ్ళు కదా ఆడవాళ్ళే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు ఏది తేవాలన్నా కిచెన్కి సంబంధించింది ఏది కొనాలన్నా వాళ్ళకి కొంచెం ఎక్కువ ఐడియా ఉంటుంది అంటే అబ్బాయిలకు ఉండదు అని అనట్లేదు ఇవాళ రేపు జెంట్స్ కూడా బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు కిచెన్ విషయంలో హెల్త్ విషయంలో సో లేడీస్ ఏంటంటే అమ్మ గుర్తొస్తుంది ఫస్ట్ ఇల్లు అనగానే అమ్మ అన్నీ చూసుకుంటుంది కదా సో దానికి కొంచెం ఈ పేరులో కలవాలి అని చెప్పేసి లేడీస్ అన్నది ఇంక్లూడ్ చేశాను యాక్చువల్గా లిటిల్ లేడీస్ బాస్కెట్ అనేది ఏంటంటే కాన్సెప్ట్ ప్రతి ఒక్క లేడీస్ దగ్గర ఒక బాస్కెట్ లాగా ఉన్నట్టు ఫీల్ అయిపోయి ఆ బాస్కెట్లో నా ఐటమ్స్ ఉండాలన్నది సెన్స్ అనమాట అక్కడ ఓకే సో నేను ఒక కంపెనీ స్టార్ట్ చేశాను లిటిల్ లేడీస్ బాస్కెట్ అని చెప్పేసి రీసెంట్గా రిజిస్టర్ చేసుకున్నాను ఏంటంటే ఓన్లీ హెల్త్కి సంబంధించిన ప్రొడక్ట్స్ నేను తయారు చేసేవి కొన్ని అండ్ నాకు బాగా సన్నిహితులు బాగా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఫుడ్ అన్న వాళ్ళవి కొన్ని నేను ఇంక్లూడ్ చేసి నా వెబ్సైట్ అండ్ యాప్ క్రియేట్ అవుతుంది రెడీ అవుతుంది ఇప్పుడు సో లిటిల్ లేడీస్ బాస్కెట్ అనేది నా ఓన్ కంపెనీ అనమాట ఫుడ్ ప్రోడక్ట్స్ సంబంధించి సూపర్ ఎవరు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ దీంట్లో ఎవరు లేరు నాకు నేనే ఇన్స్పిరేషన్ ఎందుకంటే హెల్త్ ప్రొడక్ట్స్ కావాలి తినాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది అండ్ అది ఎక్ ఎక్కడ ఆగుతామంటే అది క్వాలిటీ సరిగ్గా మెయింటైన్ చేశారో లేదో అని ఒక డౌట్ తోటే ఆగిపోతారు చాలామంది బట్ నేనేం చేస్తున్నానంటే నా ప్రొడక్ట్స్ ఎట్లా తయారు చేస్తారో కూడా వీడియోస్ అండ్ లైవ్ వీడియోస్ ఆప్షన్ పెట్టాలి ఇప్పుడు ఎవరికైనా ఈ ఆయిల్ కావాలి అని అని ముందనుకోండి ఇది ఎలా చేస్తారంటే ఇమీడియట్గా ఒక నెంబర్ లైవ్ వీడియో ఆప్షన్ పెట్టేసి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరైనా ఆ కాల్ చేసి చూడొచ్చు ఓకే ఓకే ఏం జరుగుతుంది అసలు వీళ్ళు ఎలా చేస్తున్నారని ఆ నెంబర్ కాల్ చేసి చూడొచ్చు ఓకే అట్లాంటి ఒక ఆప్షన్ పెడితే ఎందుకంటే నమ్మలేము ఇప్పుడు నేనన్నా ఎవరు అమ్మాని వచ్చి చెప్పినా డైరెక్ట్గా చెప్పినా వెంటనే నమ్మలేము ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది అవునా అనేసి ఆ డౌట్ తీసేయడానికే ఈ వీడియో కాల్ ఆప్షన్ అనేది కూడా పెడుతున్నాను ఇప్పుడు దాకా మీలో ఒక యాక్ట్రస్ కోణమే ఉంది ఇంకొక బిజినెస్ మ్యాన్ ఉమెన్ కోణం కూడా ఉంది అయ్యో నా గురించి చాలా మందికి తెలియదు అంటే క్లోజ్ సర్కిల్ వాళ్ళ వరకే తెలుస్తుంది ఐ మీన్ సూపర్వైజర్ ఫర్ హెర్బా లైఫ్ చాలా మందికి తెలియదు ఐఎమ్ సూపర్వైజర్ యా అండ్ ఇంకా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తాను నా సర్కిల్ వరకు తెలుసు అది సో ఏంటంటే కోరికలు ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ కష్టపడక తప్పదు సో అందుకని చూస్ చేసుకో సో ఇప్పుడు మిమ్మల్ని కొంతమంది బ్యాడ్గా అనుకునే వాళ్ళకి నేను ఒక క్వశ్చన్ అయితే నేను అడుగుతాను మీరు చెప్పాలి దానికి సమాధానం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆటపోట్లు చాలా కష్టం అది అది సర్వసాధారణం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈవెన్ దో మెగాస్టార్ చిరంజీవి కూడా ఎన్నో ఆటపోట్లు పడ్డ తర్వాతే మెగాస్టార్ అయ్యారు సో అట్లాంటిది మనలాంటి వాళ్ళు పెద్ద లక్ష్యం కాదు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఇండస్ట్రీకి వచ్చింది ఒక సీరియల్ ఆర్టిస్ట్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయింది హీరోయిన్ కూడా కాదు వచ్చి రాగానే ఆల్మోస్ట్ అందరూ అంటుంటారు విజయవాడ అమ్మాయి కొంచెం టెక్ ఎక్కువ పొగరు ఎక్కువస్తుంది ఇవన్నీ వస్తాయి మనకి సో తర్వాత ఇంత స్పాన్ అప్ చిన్న టైంలోనే పెద్దగా ఇల్లు ఇల్లు తీసేసుకుంది బెంజ్ కార్లు తీసేసుకుంది లగ్జరీ లైఫ్ అనిపిస్తుంది ఎవడు కొనిచ్చాడు ఏంటి లైఫ్ లైఫ్ ఏంటి అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు అని మీద కొన్ని ట్రోల్స్ వచ్చాయి ఒకప్పుడు అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు నేను ఒక క్వశ్చన్ ఎందుకు అడగరు అని బాధ అనిపిస్తుంది అండి పాప మీ అమ్మాయి ఇంత కష్టపడుతుంది ఎందుకు అని ఎవరు అడగరు అవును అరే నేను సీరియల్స్ పొద్దునుంచి రాత్రి వరకు వర్క్ చేశాను సినిమాలు కష్టపడి చేస్తాను ఏ ఊరంటే ఆ ఊరు వెళ్ళేసి నేను కష్టపడతాను బిగ్ బాస్ మీరందరూ చూసింది ఏం చేస్తున్నాం పొద్దు నుంచి రాత్రి వరకు ఎంత మెంటల్ స్ట్రగుల్ ఉంటుంది ఎంత ఫ్యామిలీ ఫైట్ ఉంటుంది బ్యాక్ సైడ్ అనేది చూశారు మా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ లేదు వీటిలో మీరు నన్ను స్క్రీన్ మీద చూస్తున్నారంటే ఆయన ఎర్నింగ్ అనే కదా అక్కడ అర్థము సీరియల్స్ కానీ సినిమాలు కానీ బిగ్ బాస్ కానీ వాట్ ఎవర్ దట్ మీన్స్ ఆ ఎర్నింగ్ కదా అరే ఇప్పుడు చెప్తున్నా తెలియని వాళ్ళకి తెలుసుకుంటారని చెప్తున్నాను ఐమ్ సూపర్వైజర్ ఫర్ హెబ్ ఐఫ్ ఐ ఆన్ అలాట్ అండ్ ఐ స్టార్ట్డే కంపెనీ ఐ కెన్ ఎర్న్ అలాట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాను ఐ కెన్ హెల్ యాన్ మోర్ మనీ ఇవన్నీ తెలీదు సరే తెలిసిన వాటి గురించి మాట్లాడదాము అరే సినిమాలు చేస్తుంత కష్టపడతాం మాకు లోన్ లేరా మేము కారు కొనుక్కోలేమా ఇల్లు ఒక ఫ్లాట్ కొనుక్కోలేమా ఇల్లు కొనుక్కోలేమా ఇవెందుకు ఆలోచించరు ఒక్కరు కూడా ఒక బెంజ్ కారు బాగా అయితే నా ముందు బెంజ్ బెంజ్ని చూస్తారు కానీ నన్ను నా కష్టం చూడరు అవును ఇప్పుడు నాకు ఎట్లా ఉంటుంది ఈ బెంజ్ కారు నేను మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టపడాలో ఒక భయం భక్తి నాకు ఉంటుంది అందుకని నేను ఇంకో రెండు పనులు ఎక్కువ చేయగలుగుతా నా అవసరం అది అది ఎవరు ఎంకరేజ్ చెయ్యరండి అరే హిమజ నువ్వు ఇంత కష్టపడతావు కదా నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికని ఎవ్వరూ అనరు అది ఒకరు అనాలనుకోవడం అంత మూర్ఖత్వం ఇంకేది లేదు మన తెలుగులో ఎక్కువ ఇవి హండ్రెడ్ పర్సెంట్ ఏడ్చేవాళ్ళు ఎక్కువ కదా అరే అది లేకపోతే ఎట్లా ఏడ్చేవాళ్ళు ఎక్కువ కదా హండ్రెడ్ పర్సెంట్ ఒకళ్ళు ఏదన్నా కొనుక్కొని సంతోషపడుతున్నారు ఒకళ్ళు ఏదన్నా సినిమా చేస్తున్నారన్నా ఏడ్చే వాళ్ళే ఎక్కువ నా మనస్తత్వం అస్సలు కాదు ఏదన్నా ఒకరు తెలుగు అమ్మ ఏమన్నా చేస్తుందంటే అంటే నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా తెలుగు అరే మంచి రోల్ చేసింది ప్రూవ్ చేసుకుంది అండ్ ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే రీసెంట్గా కొంతమంది ఒక టాప్ హీరోయిన్ ఇప్పుడు మన తెలుగులో టాప్లో చేస్తుంది బట్ వేరే స్టేట్ అమ్మాయి బట్ బాగా పెర్ఫామ్ చేస్తుంది మంచి పేరు సంపాదించుకుంది మంచిగా మనీ ఇయర్ సంపాదించుకుని సెటిల్ అయింది ఆమెను చూసి మన తెలుగు వాళ్ళు ఓర్వలేక బాధపడడం ఏముందని ఇంత అంటే ఆమెకి ఏముందని ఆఫర్లు వస్తుంది ఏముందని జనాలు ఫాలో అవుతున్నారు ఆమెకు ఏముందని ఆమె సినిమాలు చూస్తున్నారు అది ఆలోచించరు సింపుల్ గా తీసేస్తారు ఎవరైనా ఒక మనిషి కష్టాన్ని ఫస్ట్ చూడాలి ఆ తర్వాత వాళ్ళ సంపాదన చూడాలి దీనికి ఆమె ఎంత కష్టపడిందో అనేది తీసుకుని ఎందుకు ఇన్స్పైర్ అవ్వరు ఓకే నాకు అది చాలా బాధ అనిపిస్తుంది ఆలోచిస్తే గానీ తర్వాత నా మూడ్ నేను ఖరాబ్ చేసుకోలేను కదా ఎందుకు ఫీల్ అవ్వండి మనుషులం కదా ఫీల్ అవుతాం ఇమ్మీడియట్ గా బట్ రియాక్ట్ కాకూడదు వాళ్ళకి ఇంకా అని చెప్పేసి ఇగ్నోర్ చేస్తాం పాపం వాళ్ళకి ఏ బతుకు దివానం లేక ఏ ఎట్లా బతకాలో తెలియక ఇంకొకరి బడేడ్చే వాళ్ళ గురించి నేను ఎందుకు నా టైం వేస్ట్ చేసుకుంటాను ఓకే సింపుల్ కదా ఇప్పుడు నేను అసలు నేనంటే ఎవరో తెలీదు నేను అసలు ఏం పని చేస్తానో తెలీదు ఈ పిల్లకి పనే లేదు అని అనుకుంటే నేను ఏం కొన్నా మీరు క్వశ్చన్ చేసినా దానికి ఒక అర్థం పాడు ఉంటుంది నేను ఏం చేస్తున్నానో మీ అందరి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది కనిపిస్తున్నా కూడా వాటికి ఏ ఏంటి అసలు ఏం తక్కువ పనిచేసే వాళ్ళకి ఏం తక్కువ ఇప్పుడు అంతా ముప్పై నలభై లక్షలకు వచ్చేస్తున్నాయి కదా యాభై లక్షల లోపే అన్ని ప్రైజ్ విషయం వాటి నుంచి అసలు చక్కగా ఈఎంఐలు ఇస్తున్నారు జీరో ఫైనాన్స్ ఇస్తున్నారు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలు ఉన్న ఐఎమ్ ఏ మెంబర్ ఆఫ్ మా అసోసియేషన్ ఇవన్నీ ఎవడ చేకాడు సిమ్ ఎబ్బ కారుగా ఉంది ఆవిడ ఎవడో కొన్నాడు ఏంటండి నాకైతే ఒకసారి అనిపించింది లోకి వచ్చి నా పేపర్స్ ఈఎంఐ ఇవన్నీ చూపించాలని అనిపిస్తుంది ఎందుకంటే అంత బాధేస్తుంది అరే ఇట్లా ఎందుకు అనుకుంటారు మరే ఇంత కష్టపడి ఒక పేరు కోసం కూడా పనిచేస్తాం కదండి డబ్బే కాదు కదా ఇంత పరువుగా బతుకుతున్నప్పుడు పేరు ఎక్స్పెక్ట్ చేస్తామా లేదా పోనీ ప్రత్యేకంగా పేరు వద్దబ్బా ఉన్న పేరైతే పోకూడదు అని అనుకుంటాంగా అదే అసలు డబ్బు కోసమే చేయాలంటే సినిమాలు ఏముందా సినిమా డబ్బులు లేవా సిల్లీగా అనిపిస్తుంది బట్ ఫేమ్ వచ్చిన తర్వాత ఇంకా చాలా ఉంటాయి ఉంటాయి నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ట్వెల్వ్ షాప్ ఓపెనింగ్స్ చేశా ఇట్స్ అ రికార్డ్ యాక్చువల్గా ఎవరు కాన్సన్ట్రేట్ చేయలేదు కానీ నాకు నేను సెల్ఫ్ డబ్బా అని చెప్పేసి నేను సెపరేట్గా క్రియేట్ ఒక వీడియో చేసి అన్ని కలిపి పెడదాం అనుకున్నా కానీ సెల్ఫ్ డబ్బా అది ఇది అంటారులే ఎందుకు నాకు ఇది అవసరం ఇచ్చేసి లైట్ తీసుకున్నాను యాక్చువల్గా ఇప్పుడు చెప్తున్నాను ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ నేను బిగ్ బాస్ నుంచి రాగానే ట్వెల్వ్ కాదు ఫిఫ్టీన్ షాప్ ఓపెనింగ్స్ చేశాను ఇనాగరేషన్స్ చేశాను వెంచర్స్ దగ్గర నుంచి షాపింగ్ మాల్స్ దగ్గర వరకు ఓపెన్ చేశాను సింపుల్గా గెస్ట్ చేయండి ఒక్క ఓపెనింగ్ మమ్మల్ని కనీసం రెస్పెక్ట్ఫుల్గా ఎంత పే చేస్తారని డెఫినెట్గా దా అది చాలు కదా నేను కారు కొనుక్కోవాలన్నా వాళ్ళు ఏదో పైపోయిన ఏదో అప్పుడప్పుడు ఒకసారి ఒక అనేసి ఎట్లా చేసిన అదే ఇదేదా అని మాట్లాడతారు ఇప్పుడు నేను తట్టుకోగలుగుతానండి మా పేరెంట్స్ వింటే చాలా బాధ్ కోర్స్ ఇప్పుడు నా ఇల్లు తీసుకున్న విషయంలో మా పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది వాళ్ళు నాకు ప్రాపర్టీ షేర్ చేయడము ఐ మీన్ ఇన్వెస్ట్ చేయడము జరిగింది నా హౌస్ లో ఎవడో ఇచ్చాడు గిఫ్ట్ అని అంటే వాళ్ళ గుండె పగిలిపోదు ఇదేంటి ఇంత కష్టపడి మేము అమ్మాయికి ఇట్లా చేస్తే ఎవడో ఇచ్చినట్టు మాట్లాడుతున్నారేంటని ఎంత బాధ అనిపిస్తుంది వాళ్ళ కష్టాన్ని మనం డిస్రెస్పెక్ట్ చేసినట్టేగా అలాంటి మాటలు నేను అసలు ఊరుకోను ఎవరైనా అంటే కడిగి ఉత్తికారేస్తా ఓకే మన కష్టాన్ని ఇన్సల్ట్ చేస్తే తట్టుకోలేమండి కష్టం అందుకనే విజయవాడ అమ్మాయి కదా కొంచెం ఇబ్బంది ఉన్నాయి కదా మనం ఇలా అంటే ఏమైనా తగ్గిపోతే మీ మీద ఏమన్నా రాళ్ళు వేస్తున్నారు అనుకుంటా బతకలేని వాళ్ళు బతికిన వాళ్ళని బతుకుతున్న వాళ్ళని ఏడిపించటానికే బతుకుతారు సింపుల్ వాళ్ళ బతుకు వాళ్ళు బతకలేరు ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళ బతుకు బతకాలనుకుంటారు వాళ్ళ జీవితాంతం బతకలేరు మీ ఫేమ్ చూసి కావాలని గీము కాదండి సంతోషం చే ఫేము తీసేయండి డబ్బులు తీసేయండి ఒకళ్ళు ప్యూర్గా సంతోషంగా ఒకళ్ళతో ఉన్నా ఓరవలేని జనాలున్న లోకం ఇది ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్ నేను హిమదా కాదు సమ్ సమ్ ఎక్స్ అనుకోండి నాకు లైఫ్లో నేను అనుకున్నది ఏమీ జరగట్లేదు హోప్ఫుల్ ఫ్యూచర్ లేదు ఇంకొక సంతోషంగా ఉంటే చూసి ఓరవగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు అది బట్ జనాలు వాళ్ళు కోరుకున్న జరక్క ఇంకొక మీద ఏడుపు అంతకు మించి ఏముండదు ఇవన్నీ ఉంటాయి అనుకొని ఇవన్నీ ఉంటాయి అని మనకు కూడా ముందే తెలుసు ఇండస్ట్రీలో ఇవన్నీ ఉంటాయి అనుకొని మనం ఫ్యూచర్ లో పడాలి అనుకోని ఇండస్ట్రీకి వచ్చారా లేకపోతే ఫ్యాషన్ తో వచ్చారా అండి అంటారు అని అయితే అనుకున్నాను ఈ పిల్ల ఏంటి మన అమ్మాయి ఇండస్ట్రీకి వెళ్ళడం ఏంటి అక్కడ అట్లా చేస్తారంట ఇట్లా చేస్తారంట షూటింగ్లు ఏడాడుకోబోతారంట అందరు అబ్బాయిలు ఉంటారంట ఇట్లాంటి వర్డ్స్ వస్తాయని నా హండ్రెడ్ తెలుసు అది కామన్ నా ప్రపంచం మా అమ్మ నాన్న అయినప్పుడు మిగతా వాళ్ళు ప్రపంచంలో లేరు వాళ్ళు ఏమనుకుంటే ఏంటి అన్న సెన్స్లోనే నేను ముందడుగు వేసా వేస్తున్నా వేస్తా సో మీకు తెలుసు ఫేక్ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా వాళ్ళు ట్రూ కలర్స్ చూపిస్తుంటారు మనకి బట్ మన అవసరం లేనప్పుడు బిహైండ్ మన వెనకే ఉండి అరే కరెక్ట్ పాయింట్ అసలు చాలా రీసెంట్గా రీసెంట్గా చాలా దొరికిపోయారు ఎందుకంటే నా ముందు నా వెనక చాలా మంది నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడతారు కదా వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి నాకు అదే చెప్తారు ఓకే ఇప్పుడు ఒక మనిషి ఇంకొకరి గురించి చాలా ఇదిగా మన ముందు వాళ్ళు లేనప్పుడు మాట్లాడుతున్నారంటే వెళ్ళిన తర్వాత మన గురించి కూడా అట్లా మాట్లాడరా గ్యారెంటీ అదే అది అవునా ఓకే అన్నట్టు ఉండాలి నాకు ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉంచుకున్నది ఐ మీన్ ఉన్నది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ శివజ్యోతి షీ సచ్ అ ప్యూర్ హార్ట్ జెన్యున్ లేడీ ఇప్పుడు ఏమంటారు ఇది ఒక సామెత ఉంది ఏంటి వెయ్యి ఉండి ఏం లాభం ఒక్కడున్నా చాలని సామెంట్ అట్లా ట్రూ ఫ్రెండ్ అంతేగా సో ఇప్పుడు మీరు అన్నారు శివజ్యోతి అని చెప్పి బిగ్ బాస్ త్రీ మీరు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఒక డిజిటల్ ఛానల్ పెట్టేసుకున్నారు దగ్గినా ప్రతి బర్త్డే ఇంట్లో చేస్తారు ఇప్పుడు రేపు మా నాకు తెలిసి మీ ఇల్లంతా ఇల్లుండి వచ్చేస్తుంది ఇది ఏంటి కాన్సెప్ట్ ఏంటి వచ్చేసారు మొత్తం కూడా మమ్మల్ని మిమ్మల్ని బతనీ పోవడం కాదు మేము కూడా బతకాలని చెప్పేసి వచ్చాము విల్ ఇంటరాక్ట్ మోర్ విత్ ద ఆడియన్స్ అండ్ చాలా మందికి తెలుసు యూట్యూబ్ అనేది చాలా మంచి ఆపర్చునిటీ మనల్ని పర్సనల్గా ప్రూవ్ చేసుకోవచ్చు లైక్ మేము ఇలా కూడా చేయొచ్చు మేము ఇలా కూడా చూపించవచ్చు మేము ఇలా కూడా కనిపిస్తామని చెప్పి చూపించుకోవచ్చు అండ్ లాట్ మోర్ లైక్ ఏమంటారు మనం చాలా సంపాదించవచ్చు కూడా యూట్యూబ్ లో చాలా మంది హండ్రెడ్ పర్సెంట్ నామూషి నామూషి ఎందుకు మనం చేసే పని కరెక్ట్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ మీ బిగ్ బాస్ త్రీ మొత్తం ఛానల్స్ పెట్టారు అనుకుంటా నేను ఫస్ట్ పెట్టాను విత్ ఇన్స్పిరేషన్ ఆఫ్ శివజ్యోతి తను చెప్పడం వల్లనే చెయ్యక్క అంటేనే నేను స్టార్ట్ చేశాను అండ్ దెన్ శివ రోహిణి అండ్ దెన్ శివజ్యోతి కొంచెం లేట్ అయింది ఛానల్లో పర్మిషన్ తీసుకోవడం కొంచెం లేట్ లేదంటే అసలు అదే ఫస్ట్ స్టార్ట్ చేయాలి అలీ తర్వాత అలీ రీసెంట్ గా మేల్ పప్పి మా గ్రూపులో మేల్ పప్పియా హ్మ నాట్లా మిగతా వాళ్ళు ఎవర్ చేయలేద ఇంకా చేస్తారేమో మనకు తెలీదు అసలు అలీ వస్తాడని మేము ఎక్స్పెక్ట్ చేయలేం హోమ్ టూర్ పెట్టాడు అవును నేను అదే చేయరా బాబు బాగుంటది దిస్ ఇస్ समथिंग న్యూ ఎంజాయ్ చేస్తావు నువ్వు అని చెప్పి బిఫోర్ అడిగాను నేను ఉద్ర బాబు మనకి ఎందుకు లేనిపోయని అందా అన్నతో తీరా చూస్తే హోమ్ టూర్ పెట్టాడు బాగుంది మనం డైరెక్ట్ గా ఐ మీన్ మామూలుగా ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో ఏంటంటే మన ఫాలోవర్స్ లోనే రీచ్ అవుతాం మాక్సిమం బట్ యూట్యూబ్ ఏంటంటే బిగ్ వరల్డ్ కదా ఏ హ్యాష్ టాగ్ పెడితే ఏ ఏది ఏది మనం హైలైట్ చేస్తే ఏది ఎవరికి రీచ్ అవుదో తెలియదు ఎంతమంది ఆడియన్స్ రీచ్ అవుదో తెలీదు ఎక్కువ మందికి మనం రీచ్ అవ్వాలన్న ఇది ఎవరికైనా ఉంటుంది అది రీజన్ యూట్యూబ్ బట్ సినిమా సంపాదన కన్నా ఇప్పుడు యూట్యూబ్ సంపాదన ఎక్కువ ఉంది మీద దానికి ఏం చెప్తారు మీరు రోహిణి కానీ మీకు కానీ ఎక్కువ తక్కువ కారలేండి కానీ ఇట్స్ వర్త్ ఇట్స్ వర్త్ ఆఫ్ స్పెండింగ్ టైం ఓకే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇటులో ఇప్పుడు చెప్పొచ్చేమో మీ బెల్ ఫిషెస్కి బెంజ్ కి ఇఎంఐ ఎలా కడుతుందో ఇప్పుడు చెప్పొచ్చు మీ వాళ్ళకి నేను చాలా రకాలుగా కష్టపడుతున్నానండి యాక్టింగ్ కష్టం నేను అనన్ను నాకు చాలా డిఫరెంట్ వర్క్స్ నేను చూస్ చేసుకున్నాను సినిమాలు గాని మన టీవీ షోస్ కానీ అండ్ అసలు నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇలాగా నాకు అర్థం కావట్లేదు సో మిమ్మల్ని చూస్తూనే ఉన్నారు కదా స్క్రీన్లో టీవీస్ లో కానీ బిగ్ స్క్రీన్లో కానీ అండ్ యా ఐ టోల్డ్ యూ హెర్బాల్ లైఫ్ ప్రోగ్రామ్ డిలే అయింది మేబీ లెట్స్ వెయిట్ హోప్ ఫర్ మంచి ఛానల్తో వెళ్దాం అంతే యాక్చువల్ గా బిగ్ బాస్ నుంచి రాగానే చాలా అంటే చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి టూ ఆఫర్స్ వచ్చాయి ఫ్రమ్ టూ బిగ్ టీవీ ఛానల్స్ బట్ బికాస్ ఆఫ్ మై అగ్రిమెంట్ విత్ మా టీవీ అక్కడ ఉండదా చాలా ఆ ప్లేస్ లో ఇంకొకరిని చూసి సరే నా ఫ్రెండే చేస్తుంది కదా అని కూల్ డౌన్ అయ్యాను కానీ లేదంటే చాలా బాధ అనిపించేది బిగ్ బాస్ ఫస్ట్ నుంచి మిమ్మల్ని బాగా కాన్సన్ట్రేట్ చేసింది తీసుకొద్దామని హిమజాని వన్ తీసుకొద్దామని చాలా బిగ్ బాస్ చేస్తుంటే ఎక్కువ మిమ్మల్ని అప్రోచ్ కదా మీరు ఆ చేశా వన్ ప్లేస్ కంటున్నాను నేను వన్ సీజన్ కంటున్నారా ఓకే ఓకే ట్రై చేశారు యా ట్రై చేశారు బట్ నేను కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నా వన్ అంటే ఫస్ట్ టైం తెలుగోల్డ్ నాకు హిందీ బిగ్ బాస్ ఏ తెలియదు డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి రమ్మన్నారు నేను మామూలుగా ఫ్రీగా ఓపెన్ గా మాట్లాడతాను కదా అది వాళ్ళకి నచ్చింది ఇట్లాగే మాట్లాడండి ఓపెన్ గా మాట్లాడండి రిజర్వ్డ్ గా అట్లా ఉండకండి మీరేంటో మీరు ఫ్రీగా ఉండండి అని చెప్పారు ఓకే అన్నారు బట్ వాళ్ళు డేట్స్ ఇవ్వడం చాలా లేట్ అయింది ఇంటర్వ్యూ అయిన వన్ మంత్ కి డేట్స్ ఇచ్చారు నాకు ఫస్ట్ చేయడానికి నేను ఈ లోపు ఖాళీ ఎందుకు ఇంకా వేరే మూవీస్ యాక్సెప్ట్ చేసేసి మూవీస్ వదులుకొని ఇంకా కుదరలేదు టూ కూడా బా టూలో వెళ్ళుంటే బాగుండేది అనిపించింది తర్వాత కూడా మంచిది అనిపించింది త్రీలోకి వచ్చాక హ్యాపీ అనిపించింది అంటే మరి టూ మచ్ ఏమంటానంటే కొంచెం ఎక్కువ గౌడ లాగా ఏదోగా రెబడీ రెవిడీగా ఉంది అట్లా సో బిగ్ బాస్కి మీరు వెళ్ళొచ్చారు కాబట్టి మీకు బాగా తెలుసు అంటున్నారు సో బిగ్ బాస్ మీరు వచ్చారు ఇప్పుడు చూస్తున్నారు డిఫరెన్స్ అంటే ఏం మీకు మనుషులు కదా మసాలా యాక్చువల్గా ఏది స్క్రిప్టెడ్ అయితే కాదు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రాసిస్తా మేము చేసింది అయితే ఫ్యూచర్లో నాకు తెలియదు జరుగుతుంది గురించి నాకు తెలియదు అయితే నాకు తెలుసు కాబట్టి నా సీజన్ గురించి మాట్లాడుతున్నా స్క్రిప్టెడ్ కాదు ఓకే అది జస్ట్ లోపలికి పంపుతారు అంతే ఫ్రీగా ఉండండి ఏదన్నా మనసులో ఉంటే బయటికి అవుట్ అంటారు అంతే అంతకుమించి ఏం చెప్పరు మనకి డైరెక్షన్స్ గిరెక్షన్స్ ఏమి ఇవ్వరు అసలు ఏ రోజు ఏం జరుగుతుందో మనకి ఏమీ తెలియదు సో స్క్రిప్ట్ అన్నదానికి ఆస్కారమే లేదు ఓకే బట్ బట్ మీకు ఆ పోర్ట్రేట్ చేసే విధానం మీకు స్క్రిప్ట్ లా అనిపిస్తుంది ఎందుకంటే ఎడిటెడ్ వర్షన్ చూస్తున్నారు కదా మీరు ఎంత వాళ్ళు న్యాచురల్గా ఉన్నా కూడా ఎడిట్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా మీరు క్లిప్ బై క్లిప్ మీరు అలా చూస్తుంటే ఇంకా స్క్రిప్ట్ ఫీలింగ్ మొన్న ఏం జరిగింది ఇవ్వాలి ఏం జరుగుతుంది అలాగా వాళ్ళు స్క్రీన్ స్క్రీన్ ప్లే అట్లా సెట్ చేసుకోవడం బట్టి మీకు అట్లా అనిపిస్తుంది సో బాస్ మొత్తం హౌస్లో ఉన్నారు కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ వెళ్ళిన తర్వాత అనిపించిందా చెయ్యి ఎందుకు వచ్చింది ఈ షో కనిపించిందా లేకపోతే నిజం చెప్పండి ఇప్పుడు అయిపోయింది కాబట్టి బిగ్ బాస్ మీద చెయ్య నేను నిజం చెప్తాను అప్పుడు ఏమనుకున్నాను అంటే ఒక్కొక్క రోజు ఒక్కోటి అనుకుంటాం మన పాజిటివ్ గా ఉన్న రోజు ఇదేదో బాగుంది వచ్చి మంచి పని చేసాం అనిపి మన బాధ అనిపించిన రోజు ఎందుకు వచ్చామని అనిపిస్తుంది సో ఒక రోజు ఒకలా అనిపిస్తుంది స్టాండర్డ్ ఫీలింగ్ ఎప్పుడు ఎవరికి ఉండదు అక్కడ ఎందుకంటే అంటే మనం బయట ఏంటంటే నెగిటివిటీ వస్తుందంటే వాళ్ళకి దూరంగా వచ్చి మన లైఫ్ మనం చూసుకునే పరిస్థితి ఉంటుంది బయట అక్కడ అలా కాదు కదా ఫర్ ద ఫస్ట్ టైం మనకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళతో ఒక్క ఇంట్లోనే ఒక చోటనే కలిసి తినాలి ఒకే చోట పడుకోవాలి అట్లా ఉంటుంది కదా సో సో మిమ్మల్ని ఎవరేమన్నారు మీరు అట్లా అని కాదు అని అని ఉంటారేమో వేసి ఉండరేమో బిగ్ బాస్లో కొట్టరేదో ఒకసారి వితికను బాగా హర్ట్ చేస్తున్నట్టు తను అరుస్తుంది వితిక నా సౌండ్లు మీకు రాలేదు కానీ భయంకరంగా పెయిన్ కరిసింది నాకు తన బాధ చూసి రాహుల్ మీద కోపం వచ్చి ఇట్లా అన్న అంతే అంటే చెయ్యి వదలట్లేదు అది ఎంత సీక్రెట్ టాస్క్ అయినా అంత హార్ష్గా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు ఒకళ్ళు హర్ట్ చేయాల్సిన అవసరం లేదు సెన్స్ సెన్స్లో నాకు అది నచ్చక చెయ్యి విధరించడానికి కుదరపోతే ఇట్లా ఇట్లా కొట్ట ఓకే హేమాని ఫస్ట్ వీకే పంపించారు నేనా ఆ సిట్యుయేషన్ మీరే కాదు బయట ఆ ఓకే ఏంటో మరి ఆవిడకి అలా అయింది పాపం బట్ హేమాకి మీకు మధ్య ఏదో గొడవలు ఉన్నాయని గొడవలే లేదు నిజమా అంటే నిజమా అంటే మిస్కమ్యూనికేషన్ అంతే అదే తనని నేను నమ్మను నేను తనని నమ్మను ఆర్ట్ సైన్స్ అన్నమాట ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు హై హై బాయ్ బాయ్ బానే ఉంది ఎందుకు వచ్చింది ఆ మిస్కమ్యూనికేషన్ మీ వల్ల తన వల్ల ఇట్స్ కంప్లీట్లీ పర్సనల్ అది అయిందంటే వాళ్ళు అవును మై మధ్యలో ఉన్నది ఒక ఫ్రెండ్ మీద ఉన్న పొసెసివ్నెస్ అయింది మ్యూచువల్ ఫ్రెండ్ మీద ఇండస్ట్రీలో ర్యాపో కానీ ఫ్రెండ్షిప్ కానీ బిల్డ్ బాగా అవుతుంది మనకి బట్ మధ్య వ్యక్తి వల్ల విడిపోయే వాళ్ళు ఫ్రెండ్షిప్ విడిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ కదండి మధ్య వ్యక్తి ఇప్పుడు అబద్ధాలు చెప్పి మనం మన మధ్యలో వ్యక్తిని నమ్మిన అయితే మధ్య వ్యక్తి మనం నమ్మిన వాళ్ళు అయితే మాట వింటాం కదా బట్ వన్ తర్వాత అనిపించింది త్రీ చాలా ఫ్రెండ్స్ అంతా బాగా గెట్ గెట్టుగెదర్ పెట్టుకుంటారు బర్త్డేస్ కలుస్తుంటారు మీద మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంది బయట ఆడియన్స్ కి మీ పార్టీలో మీరు అనుకునే వాళ్ళు రావట్లేదా హేమ కానీ వీళ్ళు జాయిన్ అవ్వట్లేదు నేను పిలిచిన ప్రతి ఒక్కళ్ళు వస్తారండి నేను పిలుచుకున్న ప్రతి ఒక్కళ్ళు నా కోసం వస్తారు ఇప్పుడు కంటిన్యూ వచ్చే వాళ్ళైతేనే నేను పిలుస్తా అది వీళ్ళు రారు ఎందుకనగా అసలు నేను పిలవను వాళ్ళని ఇబ్బంది పెట్టమేందుకు అంతే అంతేగా మీ గ్లామర్ మీ బోల్డ్నెస్ కొంచెం ఏమన్నా అడ్డం పడుతున్నాయేమో సీనియర్స్ కదా అస్సలు అవి రీజన్సే కాదండి అస్సలకి కానీ కాదు ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది ఎవరి థాట్స్ వాళ్ళకు ఉంటాయి ఇప్పుడు నేను మంచిదాన్ని నాకు అనిపించవచ్చు మీకు అనిపించకపోవచ్చు మీరు మంచివాళ్ళని మీకు అనిపించవచ్చు నాకు అనిపించకపోవచ్చు ఇదంతా చాలా పెద్ద సబ్జెక్ట్ అమ్మ హేమ గారు అంటే మీ మూడు చేంజ్ అవుతుంది కానీ వచ్చేద్దాం బయటికి ఇలా ఇలా నవ్వండి సో బిగ్ బాస్ లో మీరు అనుకున్న వాళ్ళు ఫైనల్కి వచ్చారా లేకపోతే అక్కడ కూడా మా సీజన్ లో మీ సీజన్ లో సో రవి శివజ్యోతి ఫైన నేను మేము ముగ్గురు కూడా ఫైనల్స్లో ఉంటే బాగుండేది అనిపిస్తుంది అవునా టాప్ త్రీలో లేరు మేము నామినేషన్స్కి రాబట్టి ఎలిమినేట్ అయ్యాం కానీ చాలామంది నామినేషన్స్ రాక సేవ్ అయ్యారు ఓకే యూ గాట్ ద పాయింట్ కొంతమంది నామినేషన్స్ రాక నామినేషన్స్ లోకే రాలేదు కాబట్టి సేఫ్ లో ఉన్నారు అది జోన్ కే రాలేదు వారు గెలిచినట్టు కాదు కదా కానీ బయటకు వచ్చేసారు చివరికి లేట్ గా వచ్చారు కొంతమంది బట్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయని ఎలిమినేషన్స్ ఎక్కువ అయితే బిగ్ బాస్ లో కూడా దివి చాలా నాకు కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ అదే యాక్చువల్గా రివీలో నన్ను నేను కొన్ని సిచ్యువేషన్స్లో చూసుకున్నాయి బోర్ల్డ్గా మాట్లాడుతుంది ఏ మనసులో ఏముంది అది మాట్లాడుతుంది అబద్ధం ఆడట్లేదు తన కోసం ఎక్కడ తగ్గట్లేదు అన్న సెన్స్ ఉంది నాకు కానీ పంపించేశారుగా అదే అంటున్నాను అక్కడ ఎవరు కంపారిటిబిలిటీతో తన కోట్స్ వచ్చాయో ఏంటి అన్నీ ఉంటాయి కదా అండ్ కొంతమంది ఏంటంటే ఈ అమ్మాయి ఎటు ఉంటుందిలే అని చెప్పేసి లైట్ తీసుకొని ఓట్లేరు ఈ అమ్మాయి ఈ అబ్బాయి కానీ అలీకి అలాగే జరిగింది యాక్చువల్గా అలీ స్ట్రాంగ్ అండ్ లైక్ హీ గివ్స్ హిస్ బెస్ట్ బిగ్ బాస్ కరెక్ట్ యాప్ట్ అలీ వాడు ఎలిమినేట్ అవ్వడం ఏంటి ఒకేసారి నామినేషన్కి వెళ్ళాడు ఎలిమినేట్ అయిపోయాడు ఏం అర్థం కాల మా అందరికి కానీ మళ్ళీ లోపలికి వచ్చాడు కదా అది ఇంకా బిగ్ బాస్ డెసిషన్ డైరెక్ట్ ఫర్ ద ఫస్ట్ టైం వితౌట్ ఓటింగ్ ఓటింగ్ రీఎంట్రీ రీఎంట్రీ నా ఇంకా వాళ్ళ ఇష్టం బిగ్ బాస్ రెమ్యూనరేషన్ ఎంత మీది మాదా చాలా మంచి పేమెంట్ ఇచ్చారు సినిమాలకన్నా ఎక్కువ పేమెంట్ చేశారు పర్ డే కా పర్ వీక్ ఆ వీక్లీ ఉంటుంది డే వైస్ అసలు ఉండదు ఎందుకంటే ఉంటే వీక్ ఉంటాం లేదంటే ఉండం కదా సో వీక్లీ పేమెంటే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నా మూవీ దానికన్నా చాలా బెటర్గా ఇచ్చారు ఒక ఇల్లు కొనే అంత రికమెండేషన్ వచ్చిందంట నిజమైన ఆల్మోస్ట్ సూపర్ అది చాలు కదా ఇల్లు కొనేసుకున్నారు ఇంకా ఇల్లు ఎవడో ఇచ్చే అన్న కామెంట్ కన్నా ఈ కామెంట్ సూపర్ ఇంకా ఈ కామెంట్ చూడరు ఎవడు ఇదే నమ్మేవాడు మన కష్టాన్ని చూసి ఏదైనా నమ్ముతాడండి నమ్మకూడదు డిసైనాడు మనం ఎన్ని చెప్పినా వేస్ట్ బట్ చెప్తుంటారు సినిమా వాళ్ళ కెమెరా అంటారా ఏమన్నా అదే సంపాదనతో అరే మేము ఏం చేసుకుంటున్నాం డబ్బులు అంతా కట్టి పాతేస్తామా వాడతాంగా ఆ ఖర్చు పెట్టుకునేటప్పుడే కదా వస్తువులు కొనేది ఆ వస్తువులు చూసినప్పుడైనా ఏడ్చేది అంతే కదా మనం కష్టపడేదే సంతోషం కోసం సంతోషం అనేది ఆబ్వియస్లీ తిండి తిని పడుకుంటే సరిపోయిందా ఇంకా చాలా ఉంటాయి మినిమమ్ ఇది అయిపోయిందా నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అన్నదే లైఫ్ అవును ఎంతసేపు అని ఫ్రెండ్షిప్ ప్రేమ ఉంటే చాలు అమ్మ నాన్న ఉంటుంది ఇది ఒక లెవెల్ ఓకే ఇదంతా ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ఏంటని ఆలోచిస్తారు అది ఇంకా వర్క్ పెరుగుతుంది ఇంకా సంపాదించాలి కోరికలు పెరుగుతాయి ఇంకా లైఫ్ అంటే ఇంకేముంటుందండి మనకి బట్ బిగ్ బాస్ త్రీ తర్వాత హిమిజాకి ఒక ఒక స్టాండర్డ్ బయట వచ్చిందంటే మీరు అంటే నేనేంటో నలుగురికి తెలిసాను కదండి కొంచెం నాకు కూడా కొంచెంగా చాలా ప్లస్ అయింది బిగ్ బాస్లోకి రావడం అనేది నాకు చాలా ప్లస్ అయింది ఎందుకంటే నేను మూవీస్ చేసింది అప్పటికి ఒక సెవెన్ ఎయిట్ చేస్తుంటాను కాదు ట్వెల్వ్ ట్వెల్వ్ వరకు చేసి ఉంటాను నా వికీపీడియాలో ఉంది క్లియర్గా డీటెయిల్స్ రికగ్నైజేషన్ ఉంది రికగ్నైజేషన్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ కానీ పది మందిలో ఒక ఐదుగురో ఆరుగురో గుర్తుపట్టేవాళ్ళు మూవీస్ చూసేవాళ్ళు ఇప్పుడేంటి ఈ బిగ్ బాస్కి ఆడియన్స్ ఎక్కువ లైక్ బిగ్ స్క్రీన్ ఆడియన్స్ ఉంటారు స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ ఎక్కువ మంది చూస్తారు కాబట్టి హిమజా ఎక్కువ మంది తెలిసింది ఎలా తెలిసింది యాజ్ అిమజా ఇట్ సెల్ఫ్ ఏంటి ఎలా ఉంటుంది అన్నది డైరెక్ట్గా తెలిసింది సో నేను చేసిన దాన్ని ఈ క్యారెక్టర్ ఓవర్ ల్యాప్ చేసేసింది ఆ క్యారెక్టర్స్ అని సో ఇప్పుడు మీరు రాగిన ఇంట్రడక్షన్ కూడా బిగ్ బాస్ హిమజా అన్నారు కదా ఎందుకంటే ఇంటి పేరు అయిపోయింది బిగ్ బాస్ ఇంటి పేరు బిగ్ బాస్ బట్ బిగ్ బాస్ అనేది ఫేమ్ వరకే పనికొస్తుంది మనకి ఆఫర్స్ కి పనికిరాదు ఇండస్ట్రీలో ఆఫర్స్ చాలా తగ్గుతాయి ఎవరు పిల్లవుడనే మాటకి ఏం చెప్తారు అది ఎందుకని బురద చల్లేశారు అందరికి అదే అంటారు మీకు అయితే ఎందుకల్ బిగ్ బాస్ కి ఆఫర్స్ రావని ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఐ గాట్ సో మనీ ఆఫర్స్ అండ్ ఐ అండ్ సో మచ్ ఆఫ్ మనీ బికాస్ ఆఫ్ బిగ్ బాస్ నాట్ ఓన్లీ ఇన్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ కూడా సో మనీ బ్రాండ్స్ అప్రోచ్ మీ సో మేనీ మాల్స్ అండ్ షాప్ షాప్స్ కానీ బ్యూటిఫుల్ చాలా మంది ఓపెనింగ్స్ కానీ వాటికని వీటికని అప్రోచ్ అయ్యి ది ఆఫర్డ్ మీ బిగ్ అమౌంట్ అనమాట చాలా మంది అంత దేనికి వచ్చింది అంత క్రేజ్ తెచ్చింది నాకు బిగ్ బాస్ ఏ కదా ఓకే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఏదన్నా ఆపర్చునిటీస్ నచ్చక చేసి ఉండరు ఏమో వాళ్ళ లెవెల్కి నా లెవెల్ కాదనుకొని వదిలేసారేమో అన్న అనుమానం అంతే ఆల్రెడీ ప్లాట్ఫామ్ లో ఉండుంటే మేము ఆల్రెడీ మూవీస్ ఎప్పటి నుంచో చేస్తున్నాం మాకంటూ ఒక ఓకే హిమజ ఇట్లా చేస్తారు ఈ క్యారెక్టర్స్ బాగానే చేస్తుంది వీడికి తీసుకోవచ్చు అని ఒక ఇది ఉంది కాబట్టి భయం లేదు అండ్ పెద్ద చేంజ్ ఓవర్ కూడా రాదు నా నేను వెళ్ళే లైన్లో పెద్ద గొప్ప చేంజ్ ఓవర్ కూడా రాదు ఎందుకంటే యాజ్ అిమజా ఏంటని చూపించాను కానీ నా టాలెంట్స్ ఏంటి నేను ఇలా యాక్ట్ చేయగలను అలా యాక్ట్ చేయగలను అన్న టాలెంట్స్ నేనేం చూపించలేదు ఓకే షోలో సో షో నాకు కెరియర్ పరంగా నా కెరియర్ యాక్షన్ కాబట్టి కెరీర్ పరంగా ఇక్కడ లింక్ లేదు కాబట్టి నాకు హెల్ప్ కాదు మూవీస్ పరంగా చూసుకుంటే సో బిగ్ బాస్ కమిట్మెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి అంటారు కమిట్మెంట్స్ కమిట్మెంట్స్ అన్న బర్త్ ఈ మధ్య ఎన్ని అర్థాలు ఉంటున్నాయి నాకు అర్థం కాదు సో బిగ్ బాస్ గురించి మీరు లేడీస్ ఇబ్బందులు గురించి అంటున్నారు కదా వాళ్ళకి అస్సలు ఆ ధైర్యం చేయరు ఆ ఆలోచన ఉన్నా కూడా చచ్చిపోద్ది ఎందుకంటే బిగ్ బాస్ ఒకళ్ళు సెలెక్ట్ అయ్యి ముందుకు వస్తున్నారంటే కంపల్సరీ వాళ్ళు ఓపెన్ మైండెడ్ బాగా సపోర్టివ్ తీసుకునే వాళ్ళు అండ్ ఫేస్ టు ఫేస్ మాట్లాడే వాళ్ళు అంటేనే ఫస్ట్ వాళ్ళు అప్రోచ్ అవుతారు అలాంటి వాళ్ళతో వీళ్ళు ఎందుకు పెట్టుకుంటారు అంత చీప్ నేనైతే నిజంగా చూశాను కదా అలాంటి క్యారెక్టర్స్ వాళ్ళు కానే కాదు ఎందుకంటే త్రీ టైమ్స్ ఇంటర్వ్యూ అయింది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఫైనల్ స్టెప్ త్రీ టైమ్స్ ఇంటర్వ్యూ అయింది ఒక్కసారి కూడా అట్లా నోరు నా ఫ్రెండ్స్ అందరూ ఇంటర్వ్యూ అయింది వాళ్ళు ఎవరూ ఏమి ఇట్లా జరగలేదే అంత మేము ఏమన్నా అందంగా లేదంటే పర్వాలేదు కాస్త వస్తుండే మాకెందుకు అలాంటి ఇబ్బంది రాలేదు అట్లేం కాదు మేబీ కొన్ని వాళ్ళకి ఏదోసం నెగిటివ్ అయితే ఉంటుంది మేబీ వాళ్ళకి అలా అయ్యిందేమో నాకు తెలీదు మా వరకు వస్తే నా పపీస్ గ్యాంగ్ మేమందరం అయితే జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా అట్లాంటిది ఫేస్ చేయాలి సో ఇంకొక వాడ్ ఇండస్ట్రీలు ఎక్కువ కనపడేది మనకి మంచి ఆఫర్స్ వస్తేనేమో ఆ దానికి మంచి కమిట్మెంట్స్ వస్తుంది అందుకనే ఆఫర్స్ వస్తాయి అది ఇంకొకటేమో రాకపోతేనేమో దాని దాని ధైర్యం లేదు దరిద్రం అంటారు కానీ నాకు ఒకటి అర్థం కాదండి లాజిక్ ఓకే కమెంట్స్ కమిట్మెంట్స్ ఇవ్వడం వల్ల ఆఫర్ వచ్చింది మరి ఆఫర్లో ఉన్నప్పుడు ఏంటి పాపం కమిట్మెంట్స్ ఇవ్వట్లేదా అయ్యో పాపం అదేంటది ఆ లాజిక్ ఏంటి అసలు అది కమిట్మెంట్స్ కావాలంటా సరే కమిట్మెంట్స్ ఇచ్చా వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు చాలా సినిమాలు చేసి చాలా బాగా సెటిల్ అయి ఉండాలి పాపం వాళ్ళు ఏంటి అక్కడ కనిపించట్లేదు చాలా కోపం వస్తుందండి నాకు ఆ మాటలు ఏంటంటే చాలా అదే మీ ఇంట్లో పిల్లలైతే అట్లనే అంటారు అదే హీరోయిన్స్ అట్లెట్లు దబ్బా సూపర్ పెర్ఫార్మర్ అదిరా ఇదిరా టాలెంట్ అంటారు అవకాశం వస్తేనే కదా టాలెంట్ చూపించుకునికోర్స్ బట్ మీరు చెప్పిన దానికి కూడా క్లియర్గా కనపడుతుంది మనకి కమిట్మెంట్స్ ఇస్తేనే ఆఫర్స్ రావాలని ఏం లేదు బట్ ఆఫర్స్ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది బయట చాలా మంది చెప్తారు కదా మనం ఎవరిని చూసామండి చెప్పండి నాలుగు గోడల మధ్యకి వెళ్ళి మనం ఏమైనా చూసావా మనం అసలు మాట్లాడటమే కరెక్ట్ కాదు ఎవరైనా చూసారా అరే అలా తెలుసుంటే కంప్లైంట్ ఎందుకు ఇవ్వవు అరే ఇట్లా జరుగుతుంది నీ దగ్గర ప్రూఫ్ ఉంటే చూపించు నీకు అంత ధైర్యము అంత అభిమానము ఉంటే నువ్వు ఒక కంప్లైంట్ ఇచ్చి చూడు అయిపోయే నువ్వు దేశానికి సేవ చేసిన వాడు అవుతావు ఇండస్ట్రీని కాపాడిన వాడిని అవుతావు కదా అదంతా మానేసి ఆ లిట్లా ఇట్లా ఏం బేకడానికి ఆ మాటలన్నీ నాకు అర్థం కాదు త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత వస్తుంది అది మళ్ళీ న్యూస్లోకి జనాలు మరీ ఖాళీగా ఉన్న ప్రాబ్లమేనండి ఏది పడితే అది మాట్లాడతారు కొంతమంది అందరం కాదండి తప్పుని క్షమించండి కొంతమంది ఉంటుందండి నాకు కోపం ఉంటది ఇప్పుడు మాకు ఇండస్ట్రీయే కాపాడుతుంది ఇండస్ట్రీయే ఫుడ్ పెడుతుంది కదా జరగనివి జరిగినట్టు చూపిస్తే చాలా బాధ అనిపిస్తుంది కోపం కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఒకరి అది అందరి మీద పడుతుంది కోపంగా ఉన్నారు ఈ విషయంలో బాగా హట్ చేశారు మిమ్మల్ని నేను డైరెక్ట్ గా హట్ అవడం కాదు ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అంటే నా తెలిసిన వాళ్ళు నలుగురు ఉండరా అంటే నా తెలిసిన వాళ్ళు నలుగురు ఉండరా వాళ్ళ గురించి నాకు తెలియదా ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు కదా గురించి మాట్లాడినప్పుడు ఇంకా కోపం వస్తుంది ఇంకో విషయం ఏంటంటే అవతల వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వరు అని పోర్ట్రే చేసుకుంటారు కానీ అసలు ఏం ఎలాగబెట్టారు ముందు అసలు ఎందుకు తెచ్చారు ఆ లీనియన్స్ ఎందుకు ఇచ్చారు అన్నది ఎవ్వరు పోర్ట్రే చేసుకోరండి కరెక్ట్గా చెప్పారు చాట్ హిట్రీ హిస్టరీస్ అది ఇది అంటారా అటు ఏం జరిగిందో చూపిస్తారు కానీ ఇటు ఏం జరిగింది ఫస్ట్ అసలు నంబర్లు ఎందుకు ఇస్తారండి నాకు అర్థం కాదు అవసరం డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్లు కానీ నంబర్లు అవసరం అసలు సరే వెళ్ళింది జస్ట్ క్యూరియాసిటీ కొద్ది హాయ్ సార్ కొంచెం టచ్లో ఉందాం గుర్తు చేద్దాం ఉంటే సెన్స్ ఓకే కాంటాక్ట్స్ నెంబర్ ఉన్నాయి ఓకే కాన్వర్సేషన్ ఎదుటి వాళ్ళు అంతవరకు మాట్లాడేదాకా ఎందుకు తీసుకొస్తున్నాం మనం ఇస్తున్నాం చనువు అనేది ఎక్కువ ఇస్తే అదే ప్రాబ్లం చనువు మొహమాటం అమ్మాయిలకు చెప్తున్నాం కదా చనువు మొహమాటం ఈ రెండు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి మనం కాస్టింగ్ కోచ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఇదే చెప్తారు మీరు అంతే కదా ఇప్పుడు చేసావా ఏమైనా తప్పు చేసా ఓకే దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళిపో చాలా మంది చాలా రకాల సిచ్యువేషన్స్ వస్తాయి సరే నాకు ఇట్లా జరిగిందని ముందుకు అంతే అంతేగాని మళ్ళీ దాన్ని ఎదుట తప్పుగా చేసి మాట్లాడడం చాలా తప్పు మిమ్మల్ని ఇండస్ట్రీ వాళ్ళు చూస్తే భయపడతారు ఎందుకు అసలు నాకు అంత భయపడేటట్టు ఎవరు కనపడే అంతే ఇది ఒక యాంగిల్ అంతే వేరే లాంగిల్ అసలు మా ఇంట్లో ఎప్పుడు గెంతుతా తిరుగుతా ఆడతా పాడతా ఉంటా ఏ ఏ సిచ్యువేషన్ తగ్గట్టు అట్లా రియాక్షన్ అట్లా వచ్చేస్తుంది ఫేస్ లో అంతే సో బిగ్ బాస్ ఫోర్ తీసుకున్న కూడా మంచిోలేం కాదు అంటే ఎవరికి ఆర్టిస్ట్లు పెద్దగా అనిపించట్లేదు ఫస్ట్లో షో అన్నారు మీకు ఎలా అనిపిస్తుంది షో ఏంటంటే ఓన్లీ సెలబ్రిటీస్ అంటే అందరూ సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ ఆల్రెడీ అందరూ నోటెడే కాకపోతే ఆ సర్కిల్ వరకు తెలుసు ఇప్పుడు దేతడి హారిక నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం మామకు తెలియదు ఓకే ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క సర్కిల్ ఉంటుంది అన్నమాట మన ఇతను ఉన్నాడు కదా బాయ్ మెహబూబ్ టిక్ టాక్లో నేను చాలా ఫాలో అయ్యాను దానికి చాలా ఎక్స్ప్రెషన్ చాలా కష్టపడతాడు మెహబూబ్ నేను టిక్ లో ఫాలో అయ్యాను నాకు తెలుసు చాలా మందికి తెలియదు మా ఇంట్లో వాళ్ళకి తెలియదు సో అట్లాగా ఆ సర్కిల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ మంది రికగ్నైజ్ చేస్తారనమాట ఇప్పుడు చెక్ చేసి ఉంటారు ఈనెవరు ఈనెవరు అని అప్పుడు తెలుసుంటది వాళ్ళకి చాలా మంది ఫాలోవర్స్ వాళ్ళకి మంచి ఇమేజ్ ఉందని తెలుసుంట తర్వాత సో చాలా మంది అందరూ పాపులరే కాకపోతే వాళ్ళ వరకు మనం వెళ్ళలేదు అంతే వాళ్ళని మన లైఫ్ లో మనం చూడలేదు అంతే కానీ వాళ్ళ వాళ్ళ సర్కిల్ వాళ్ళే బయటకు వచ్చిన తర్వాత సెలబ్రిటీస్ మళ్ళీ అంతే కదా బిగ్ బాస్ కాన్సెప్ట్ కూడా నాకు తెలిసి వెళ్ళిన తర్వాత సెలబ్రిటీస్ అయ్యే వాళ్ళు ఎక్కువ నా విషయమే తీసుకోండి సెలబ్రిటీ అని నా బాధ ఏం సెలబ్రిటీ కానీ అలా సెల్ఫ్ చెప్పుకుంటే కానీ రికగ్నైజ్ చేసే వాళ్ళు చాలా పెరుగుతారు బిగ్ బాస్ తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ చూస్తుంటే మీకు ఇంట్రెస్టింగ్ ఇప్పుడు బాగుంది ఇంట్రెస్టింగ్ అందరం కనెక్ట్ అయిపోయాం కదా క్యారెక్టర్స్ కి అట్లా కానీ అమ్మ రాజశేఖర్ గారిని చూస్తున్నప్పుడల్లా బాబా మాస్టర్ గుర్తొస్తారు సేమ్ బాడీ లాంగ్వేజ్ సేమ్ లాంగ్వేజ్ కోయనండి కొంచెం గుర్తొస్తా ఉంటారు అమ్మ అమ్మ గారిని చూసినప్పుడు మైండ్ గేమ్ ఎవరు మీకు ఇక్కడ కన్నింగ్ కన్నింగ్ అన్నది మనకి ఇంకా అంత ఎవరైనా చూపించలేదు కానీ నాకు నచ్చిన వాళ్ళు మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళలో అరియానా సూపర్ గా ఆడుతుంది సూపర్ గా లైక్ జెన్యున్గా గా ఉంటుంది జెన్యున్ గా ఉంటుంది చక్కగా గేమ్ అంటే గేమ్ లా ఆడుతుంది ఇంకేముంటది అక్కడ మనం ప్రూవ్ చేసుకోవడానికి అంతే అదే తను మాట్లాడేది కొంచెం హడావిడిగా కొంచెం గట్టిగా అదొక మాట్లాడే దాన్ని ఏమంటారో తెలియదు టోన్ కొంచెం డిఫరెంట్ ఉంది కానీ తన బిహేవియర్ లైక్ మిగతా అంతా బాగుంది మాట్లాడే విధానము లైక్ మాట్లాడడం అంటే తను ఏమనుకుంటుందో మైండ్ లో మనసులో అది చెప్పేస్తుంది ఓకే బాగుంది సో తను కూడా మీలాగే కష్టపడి వచ్చింది అయ్యో నిజంగా గంగవ్వ గంగవ్వ అసలు గంగవ్వ చూడగానే అసలు ఆవిడ చాలా మందికి ఇన్స్పిరేషన్ అనిపించింది చాలా సపోర్ట్ చేసాము మాకు కుదిరినంత ఆవిడ ఉండడానికి బట్ ఇంకా ఆవిడే ఇంకా ఉండలేము అని చెప్పేసి చెప్తా ఉండడం నాకు అట్లానే అనిపించింది ఇంకా ఉండలేక పాపం వచ్చేసారులే అనేసి ఎందుకంటే ఆవిడకి ఎంత ఓటింగ్స్ వస్తాయో బయట మాకు తెలుసు కదా మేమే మా వాళ్ళు మా గ్యాంగే చాలా మంది వేస్తున్నాం వాళ్ళకి వర్డ్స్ సో ఖచ్చితంగా టాప్ ఫైవ్ లోకి వెళ్తా అనుకున్నాము బట్ ఆవిడకి బట్ అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ అంటే అనుకున్న వాళ్ళు బయటకు వచ్చారు అసలు ఏమి అనుకున్నది అనుకున్నట్టు అసలు అవ్వట్లేదు ఈ సీజన్ నోయల్ వస్తాడా అనుకోలేదు మళ్ళీ వెనక్కి వెళ్తాడా ఏమో డౌట్ అంటే హెల్త్ బాగాలేక బయటికి రావచ్చు మళ్ళీ వెళ్ళచ్చు కదా అలీలాగా ఒకవేళ వచ్చినా కూడా రీఎంట్రీ ఎంట్రీ పెట్టొచ్చు కదా బిగ్ బాస్ ఎనీ టైం ఓకే సో కంప్లీట్లీ లీ అండ్ ఇంట్రెస్టింగ్ సీజన్ ఫోర్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది మనం అనుకోని మొత్తం జరుగుతుంది కదా లైఫ్ లో కూడా మనం అనుకున్నది జరిగితే ఉంది అనుకోని జరిగితేనే ఇంట్రెస్టింగ్ ఉంటుంది అవును 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 లాస్ట్ గేమ్ ఎలా అనిపిస్తుంది మీకు స్కూల్ తను కొంచెం హోమ్లీ అండ్ సెటిల్ గా నీట్ గా ఎవరిని వచ్చుకోకూడదు తన ఎవరిని నొప్పిస్తే తను బాధపడుతుంది అట్ ద సేమ్ టైం కొన్ని విషయాలు నా లాగే ఇట్స్ లైక్ మిర్రర్ నువ్వు నాతో ఎట్లుంటావు నేను అట్లా ఉంటావు అట్లా అసలు గేమే ఆడుకున్నట్టుకొచ్చేవాళ్ళు అట్లా ఎవరు కనిపించట్లా అందరు బానే ఆడుతున్నారు బై సార్ టఫ్ ఉంది టఫ్ ఉంది ఎవరు అనుకుంటా మీరు టైటిల్ 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 దాకా గెస్ లేదు ఎందుకంటే అంత అంత సిచువేషన్ ఇంకా ఎవరికి రాలా ప్రూవ్ చేసుకునేదానికి సో ఈ బిగ్ బాస్ లో లవ్ ట్రాక్స్ ఎందుకు ఉంటాయి నాకు అర్థం కావట్లేదు లవ్ ట్రాక్స్ ఇప్పుడు మోనాల్ గానీ అఖిల్ గానీ కొన్ని రోజులు హరియానా అండ్ అవినాష్ కూడా ట్రై చేద్దాం అనుకున్నారు అభిజిత్ వచ్చి మోనాల్ కా అఖిల్ కా అన్నట్లుగా ఉంది అసలుకి ఏదో జీవితంలో సర్వం కోల్పోయాము అన్నట్లుగా ఫీల్ అవుతున్నారు మీకు ఎలా అనిపించాయి లవ్ ట్రాక్స్ లవ్ ట్రాక్స్ అన్నాను కానీ ఇంట్రెస్ట్ ఉంది ఒకరికి ఒకరికి ఇంట్రెస్ట్ ఉంది ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత అదే ప్రపంచము ఇప్పుడు యాక్ట్ చేయడానికి లేదు ఓకే మాట్లాడుకునే మాట్లాడుకునే మాటల్లో ఓపెన్ అప్ అయిపోయి చెప్పేస్తాము ఏమేమి ఫ్రెండ్షిప్ అయినా లవ్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో ఓపెన్ అప్ పోయి మాట్లాడుకున్న తర్వాత కొన్ని రోజులు ఒకే చోటు జర్నీ చేస్తున్నారు కాబట్టి ఒకరిని ఒకరు అండర్స్టాండ్ చేసుకుని ఎటు టైం పడుతుంది గొడవలు అవుతుంది ఇది ఇదవుతుంది వాళ్ళంతా న్యాచురల్ బిహేవియరే కదా అంతేనా అంతే ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళు మన పున్నర్నవి నవి రాహుల్ కూడా ఫ్రెండ్స్ అంతే నేను రాగానే హెల్మెట్ అయ్యంగానే రాగానే లైవ్ చేస్తే అందరు అడిగారు వాళ్ళిద్దరు లవర్స్ మిమ్మల్ని అడిగారా వచ్చిన తర్వాత నిజంగా రియల్ లవర్స్ అనుకున్నారు బట్ అట్లా అనిపిస్తుంది ఎందుకంటే చాలా మంది ఇప్పుడు సరదాగా హక్ చేసుకోవడం సరదాగా ఉండడం అనేది కొంతమంది టీవీలో అట్లా చూపి చూసేసరికి ఈ లవ్వర్స్ కాబట్టి ఇట్లా చూపిస్తున్నారని అనేసుకుంటున్నారు మిమ్మల్ని ఏమో ట్రై చేయలేదా బిగ్ బాస్ లో మీ లేదు అంత ఛాన్సే లేదు లేదు కొట్టే ఉంటుంది నాకు తెలిసి చూపించలేదు కానీ లేదు లేదు నేను ఎవరే కొట్టలే ఓన్లీ రాహుల్ మాత్రం చెయ్యిది అని చెప్పేసి చేయమేది ఇట్లా అట్లా అన్న అంతే ఇంకా ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు లాక్డౌన్ తర్వాత మళ్ళీ మూవీస్ స్టార్ట్ అయ్యాయి చిరంజీవి గారి సినిమాలో కూడా ఆఫర్ వచ్చిందని విన్నాను వచ్చిందండి ఆ షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను నేను చిరంజీవి గారితో సెటిల్ వెళ్తే ఫస్ట్ ఏం చెప్తారు గుడ్ మార్నింగ్ చెప్తారు అంతే గుడ్ ఈవినింగ్ సార్ అని చెప్తా అంతే ఇంకేమి సార్ బాగున్నారు సార్ అంతే ఇంకే ఇన్స్పిరేషనల్ హీరో ఇండస్ట్రీకి అలాంటి వ్యక్తి మాటలు రావు మాటలు రావు లాస్ట్ టైం కూడా న్యూ ఇయర్ కలిసి ఆయనకి లైవ్ లో వీడియో తీసుకుందా అని ఆ హ్యాపీ న్యూ ఇయర్ సార్ అంటే ఆయన లైట్ ఎక్కువైందమ్మా ఆ హ్యాపీ న్యూ ఇయర్ అన్నారు మీరు అనిపించలేదా కొంచెం లైట్ ఎక్కువైపోయింది ఆ రోజు ఓకే ఎక్కడ మన మా అసోసియేషన్ మీటింగ్ మన మోహన్ బాబు గారు చిరంజీవి గారు కాన్వర్సేషన్ అయింది రాజశేఖర్ గారిది ఓకే గొడవ అయింది ఆ రోజా అది మీటింగ్ యాక్చువల్లీ మా అసోసియేషన్ మీటింగ్ కి వెళ్ళాము ఐ టోల్ కదా ఐఎమ్ మెంబర్ అనేసి ఇంకా ఆ రోజు వీడియో తీసుకున్నా అనమాట కానీ ఈ ఈ సీజన్ లో బిగ్ బాస్ ఎక్కువ అమ్మాయిలే ఉన్నారండి మంచిదేగా కళకళ్ళాడుతుంటదా కళకళ్ళాడిపోతున్నారా అబ్బాయిల్ని మా ఎర్రెత్తిస్తున్నారు ఏంటి ఆ వల్గారి డ్రెస్లు అవసరం బిగ్ బాస్ లో ఎవరు ఫ్యామిలీ చూడలేకపోతున్నా అబ్బాయిల అమ్మాయిలు అవునా ఇప్పుడు అందరూ ట్రెడిషనల్ గా ఇష్టపడేటోళ్ళు ఉండరు కొంతమంది ఆ లుక్ ని ఇష్టపడేటోళ్ళు ఉంటారు ఓకే వాళ్ళని ఉద్దేశించి అంటే వాళ్ళ కంఫర్ట్ ఎవరిని ఈ బట్టలు వేసుకోండి అని లోపలికి వెళ్ళే మనకి ఏ రెస్ట్రిక్షన్స్ ఉండవు బట్టల విషయంలో మీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండదు స్త్రీలో కూడా అంతే అలీ షర్ట్ వేసుకోడు పాపం వాడు కండలు పెంచి చూపించే కదా మరి చూపిస్తే తప్పే ఉంది సో కంప్లీట్ గట్ అయిపోయింది బిగ్ బాస్ ఇప్పుడు మొత్తం బట్టలు వేసుకుంటే వాడు షోలో హైలైట్ అవటానికి ఇప్పుడు దీంట్లో మెహబూబ్ వేసుకోవట్లేదు వేసుకోవట్లేదా ఏమని అబ్దర్ చాలా తక్కువ వేసుకోవడం బట్లు అవునా అంటే కామన్ ఇంకా అదే ఓ పెద్ద ఇదే ముందలే అందరికి తెలిసింది అన్నట్టున్నారు అంతే ఇంకా అంతే సో లాక్డౌన్ తర్వాత మూవీస్ స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద టూ థౌజండ్ ట్వంటీ వన్లో చూడలేము చూడ చూడాలనుకుంటున్నాను అంతే యా అండ్ నా మూవీ జా మూవీ రిలీజ్ కాబోతుంది సూన్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఈ డిజిటల్ అండ్ సినిమాలు ఇప్పుడు అంతే చాలా మందికి ఏమో ఏం చేస్తుంది ఈ మధ్య స్క్రీన్ లో కనపట్లేదు అంటే స్క్రీన్ వెనకాల ఇంకా చేస్తున్నాం అనమాట ఇంకా ఎడిట్ అవ్వలేదు ఇంకా రిలీజ్ అవ్వలేదు అని అర్థం షూటింగ్స్ లో లేవని కాదు అది కూడా పెద్ద తెలియదు ఏదో ఏదో ఉంటదిలే అని అనుకోరు డైరెక్ట్ గా తెలియని దాని ప్లేస్ లో ఒక తెలిసినట్టుగా ఫీల్ అయిపోయి ఒక ఆన్సర్ పెట్టేసుకుంటారు వాళ్ళే అది ఒకటే ప్రాబ్లం సో ఈ బర్త్డేకి ఎన్ని లవ్ లెటర్ లవ్ లెటర్స్ వస్తాయో చూద్దాం నాకు లవ్ లెటర్స్ అసలు ఎవరు రాయరు ఎవరు రా ఏమి రావు ఫ్లవర్స్ వస్తాయి అంతే అంతే ఎవరిని లవ్ చేయలేదా ఈ లైఫ్లో మిమ్మల్ని ఎందుకు చేయరు చాలా మంది చేస్తారు నేను చేశాను కానీ ఎవరి లైఫ్ వాళ్ళదిగా అంతే అంతే బ్రేకప్స్ బ్రేకప్స్ అని మనం మెన్షన్ చేసి దాని వాల్యూ తీయకూడదు అది అట్లానే ఉంటది మనం ఎక్కడున్నా లవ్ అనేది ఎవరి ఉండదు అనుకోండి లైఫ్ లాంగ్ ఎట్లా పోతుంది లవ్ అనేది అది ఏమన్నా క్యారెక్టర్ అంతవరకు పోవడానికి లైఫ్ లాంగ్ చచ్చే వరకు ఉంటుంది అది అట్టనే ఉన్నారా లైఫ్ లో ఎవరు అట్లా హట్లో ఎవరు ఉన్నారా చిన్నప్పటి నుంచి చాలా మంది ఉన్నారు మనసులో అట్లా ఉండిపోతారు ఏదో సిక్స్త్ సెవెంత్ ఎయిత్ లో ఒక లవ్ స్టోరీ ఎయిత్ క్లాస్ క్లాస్ ఇట్లా ఉండిపోతారు లైఫ్ లాంగ్ అంతే వాటి గురించి మాట్లాడి దాని రెస్పెక్ట్ తీయకూడదు మీకంటే ఏం లేవు లైఫ్ అంబిషన్స్ అంబిషన్స్ అంటే ప్రస్తుతానికి కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి వీలైనంత కష్టపడతాను నా ట్రాక్ నాకు షార్ప్గా నాకు చాలా క్లియర్గా కనపడుతుంది ఎంత పని ఉంది ఎంత చేయాలి ఎంతవరకు రీచ్ అవ్వాలి ఏ టైంలో రిటైర్ అవ్వాలి ఏ టైంలో రెస్ట్ తీసుకోవాలి అక్కడ ఏది ఇన్వెస్ట్ చేయాలి మొత్తం క్లారిటీ ఉంది సో ఈ టైంలో అంతా రాసేసుకుంటారు లిస్ట్ అయితే అమ్మ చెప్పా కదా లాక్డౌన్ టైంలో మరీ ఎక్కువ బ్రేక్ అయిపోయింది ఐ మీన్ బ్రేక్ ఎక్కువ వచ్చేసింది సో ఎక్కువ ఆలోచించేసి ఇప్పుడు ఒక స్టేషన్కి వెళ్ళే ముందు ట్రైన్ ఆగుతుంది చూసారా ప్లేస్ ఇంకా రాలేదని చెప్పేసి అట్లా అనమాట నాకు జరిగిన లాక్డౌన్ సిచ్యువేషన్ చెప్తున్నాను వన్స్ ఇంకా మన ట్రాక్ ఖాళీ అయింది మనకి గ్రీన్ జెండా ఊపుతారు కదా వెళ్ళిపో స్టేషన్ కని అప్పుడు ఎంత ఫాస్ట్గా వెళ్తది ట్రైన్ అవును ఊరి బయట ఆగిన ట్రైన్ జెండా ఊపగానే ఫాస్ట్ ఆ స్టేషన్ లో ఉన్నా నేను కొన్ని కొన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇండస్ట్రీలో చెప్పే ఉంటారు కదా నీకేంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎందుకు హీరోయిన్ గా చేయచ్చని చాలా మంది కదా మీకు ఇండస్ట్రీలో వాళ్ళు అనలేదండి మామూలుగా బయట తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అట్లా ఎట్లా అంటారు కానీ ఇండస్ట్రీలో వాళ్ళకి క్లారిటీ ఉంది ఈ ఇదిలో వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ ఫ్రెష్ గా హీరోయిన్ గా అంటే స్కోప్ చాలా తక్కువ అన్న క్లారిటీ ఉంది చాలా మందికి బట్ మీకు మీకైతే మీరు ఎప్పుడు కెపాసిటీ ఏంటో నాకు తెలుసు నా లుక్స్ ఏంటో నాకు తెలుసు నేను నేను ఏ క్యారెక్టర్ సూట్ అవుతానో నాకు తెలుసు ఎలా చేస్తే బాగోదో నాకు తెలుసు ఏ హీరోకైనా అక్క రెడీగా ఉన్నారు హ్యాపీగా చేయొచ్చు మీకేం లేనప్పుడు చేయడానికి కానీ కానీ మీ గురించి నేను ఒక కామెంట్ అయితే చూసానండి కొంతమంది గురించి చెప్తే వాళ్ళ కాపురాలు కూలిపోతాయి అని ఒక టైటిల్ కి లోపల సంబంధం లేదు నేను అనుకున్నాను కొంపదీసి ఏదన్నా హీరోతో ఎవరో కాదు నా తెలిసిన ఫ్రెండే ఆ ఛానల్ పెట్టింది ఆ టైటిల్ పెట్టింది ఏంటని చెప్పేసి నవ్వుకొని వదిలేశాను యాక్చువల్గా లోపల కంటెంట్ ఏంటంటే మీ మీ ఎవరైనా లవ్ చేసావా చిన్నప్పుడు ఎవరన్నా లవ్ చేసావా చెప్పు పేరు చెప్పంటే వాళ్ళు ఎక్కడో పెళ్లి చేసుకొని ఉంటారు కదా నేను ఇప్పుడు వాళ్ళు పెళ్ళి ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పి చెప్పి అనవసరంగా లైఫ్ కాపురం కాపురం అని కూడా నేను అని ఉండను నా తెలుసా అనవసరంగా వాళ్ళెందుకు డిస్టర్బ్ చేయడం అన్నది అక్కడ సెన్స్ ఓకే ఎప్పుడో చిన్నప్పుడు ఎయిత్ క్లాస్ చూసిన మనిషి మళ్ళీ నేను ఇంతవరకు చూడలేదు వాడి పేరు తీసుకొచ్చి ఇప్పుడు చెప్తే ఇన్ కేస్ చూస్తే మనకు నచ్చిన వాళ్ళకైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా మనం తట్టుకోలేం ఎందుకు అన్నది నా సెన్స్ ఓకే మన బాగుంది కదా అని చెప్పి వ్యూస్ దానికి అదే అంటున్నాను కదా బతకడానికి సతకోటి మార్గాలు ఈ రోజుల్లో పక్క వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు బాధపడతారు అబ్బే కూర్చు బీనాయ్ మనకేమైంది మనకి ప్లస్ అయిందో లేదా ఇది అంతే చూసుకుంటున్నారు కానీ మిమ్మల్ని చూస్తుంటే చాలా చూసినట్టు అనిపిస్తుంది చాలా చూసానండి స్ట్రగల్స్ చాలా ఆల్మోస్ట్ ఇక్కడ రీచ్ అవడానికి చాలా తొక్కుకుంటూ వచ్చారు చాలా నెట్టుకుంటూ వచ్చారు అనిపిస్తుంది నన్ను నేను తొక్కుకున్నాను కూడా కొను చాలా కాంప్రమైజ్ అయ్యాను కొన్ని విషయాల్లో ఇదేంటంటే ఆల్మోస్ట్ చావు వరకు వెళ్ళొస్తాను చూసారు ఇంకా డెడ్ మూమెంట్ ఉంది చూసొచ్చి ఏంటి జనాలు ఏంటి ఇట్లా ఎందుకు ఇట్లా ఎందుకు ఇట్లా నేనే ఎందుకు ఇట్లా నన్నే ఎందుకు టార్గెట్ చేస్తాను ఇట్లాంటి క్వశ్చన్స్ రైజ్ అయ్యి చాలా పీక్స్ వరకు వెళ్ళొచ్చా నేను ఓకే బాధ అనేది పీక్స్ చూసేశాను అమ్మా నాన్న ఫీల్ అయ్యారు ఎప్పుడైనా మిమ్మల్ని చూసి నన్ను చూసి హండ్రెడ్ పర్సెంట్ ఫీల్ అవుతారు కదా నేను హ్యాపీగా లేకపోతే వాళ్ళు ఎందుకు హ్యాపీగా ఉంటారు నేను హ్యాపీగా ఉండదు వాళ్ళు హ్యాపీగా ఉంటారు సో సరే ఓకే ఇటు కాదు అందరం పట్టించుకోకూడదు మన ప్రపంచం ఇది కదా మళ్ళీ నా జోన్లోకి నేను వచ్చేస్తాను కొంచెం టైం పట్టింది పీక్స్ మూమెంట్కి వెళ్ళినప్పుడు నా జోన్లోకి నేను రావడం ఇంకా వచ్చిన దాన్ని ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు నేను నన్ను అనుకోని అనవసరం అనిపించింది అంటే బట్ మధ్య కూర్చొని అయ్యో దారుణంగా ఏడిస్తేనే కదా లోపల స్ట్రెస్ అంతా పోతుంది పోతుంది ఊరికే మనల్ని మనం రెస్పెక్ట్ఫుల్ గా కాపాడుకోవడం కోసం కొంతమంది దగ్గర మనం ఓపెన్ ఓపెన్అప్ కాము చేసి ఆ ఫీలింగ్స్ కూడా రెస్పెక్ట్ తీయలేము అందరి చోట ఒక నాలుగు గోడల మధ్య ఓపెన్ అప్ అయిపోతే ఏంటంటే నాకు నేను రెస్పెక్ట్ ఇచ్చుకున్న దాన్ని అయితే నాతో నేను మాట్లాడుకుందానవుతా నన్ను నేను ఓదార్చుకుంటాను నాకు ఏది కరెక్టో ఏది రాంగో నాకే తెలుసు నా గురించి కాబట్టి ఐఎమ్ ఓన్లీ వన్ హూ కెన్ కన్విన్స్ మై సెల్ఫ్ ఇన్ ఎ పాజిటివ్ వేడ్ అని నీళ్ళైపోయినా లేకపోతే ఇంకా ఎవరైనా పిల్ల అయిపోయింది ఇంకా లేది అట్లా సో యాఫ్ కోర్స్ ఓపెన్ అప్ బాధ ఏడిస్తే తప్పేం కాదండి బాధ అంతా ఏదో రూపంలో వెళ్ళిపోవాలి నేను ఏదో ఒకటి చేతిలో ఉంటే ఐ మీన్ మిమ్మల్ని పగలకొట్టమని అనట్లేదు ఫోన్ అంత పగిలిపోయింది అంటే ఏదో ఒక బాధ కోపము ఏదో ఒక వస్తువు మీదనో నేను ఏడవ ఏదో రూపంలో తీర్చేస్తాను తర్వాత నేను కూల్ కల్లమంటే కొంచెం నీళ్ళు కనపడుతున్నాయి లేదు లేండి రాదు అంత తొందరగా రాదు మంచి అంత తొందరగా ఏడవదు ఏమో మారాను అనుకుంటున్నా ఒకప్పుడు చాలా సెన్సిటివ్ బిగ్ కూడా చాలా సెన్సిటివ్ ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నారు అరే ఒక అమ్మాయి కష్టపడి గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే కూడా నామినేట్ చేస్తారా అని అనిపించింది ఫస్ట్ టైం నన్ను నామినేట్ చేసినప్పుడు ఓకే తీసుకోలేము మన జెన్యునిటీని ఒకళ్ళు తప్పు అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇష్టమైన ఒక టాయ్ టాయ్ ఉందనుకో నీకు చాలా ఇష్టము అని నువ్వు చెప్తున్నావు అనుకో సడన్గా దానికి మాటలు వచ్చి నువ్వు అన్నది అబద్ధం నేనంటే నీకు ఇష్టం లేదంటే మీరు తట్టుకోగలరీ అది బొమ్మైనా మనిషి అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు దాన్ని యాక్సెప్ట్ చేయగలరా చేయలేరు దానికి రియాక్షన్ ఏంటి బాధ కోపం బట్ డెఫినెట్ గా ఇండస్ట్రీలో నిజాలు చెప్తే ఎక్కువ రోజులు ఉండలేము ఫాల్స్ స్టేట్మెంట్ కి ఎక్కువ గౌరవం ఉంటుంది అక్కడ కాకపోతే ఇంకొక చోట ఉంటామండి మనం అలా మీకు ఫ్యాషన్ గా ఇష్టమైన వచ్చిన ఇండస్ట్రీ కదా ఇక్కడ ఎక్కువ ఫాల్స్ స్టేట్మెంట్ కి గౌరవం ఉంటుంది అంటే ఏం చెప్తారు మీరు నేను అది నమ్మను నమ్మరా ఈ సంవత్సరాలు ఉన్నా ఇంకా ఇంకో పది సంవత్సరాలు ఉండనా అనిపిస్తుంది నేను అంటే మన పని మనం చూస్తాం ఇండస్ట్రీలో నిలబడరు అసలు నిజమో అబద్ధం అనే కాన్వర్జేషన్స్ నాకు తెలిసి అయితే ప్రొఫెషనల్గా ఆర్టిస్టులకి ఆ టీమ్స్కి మధ్య ఉండవండి ఓన్లీ క్యారెక్టర్ గురించే మాటలు ఉంటాయి పర్సనల్ కాన్వర్జేషన్స్ ఉండవు పర్సనల్ కావాలి ప్రొఫెషనల్ అయితే ప్రొఫెషనల్ అయినా కానీ రియల్ కాన్వర్జేషన్కి ఎప్పుడైనా ఫాల్స్ స్టేట్మెంటే ఎక్కువ ఉంటుంది మనకి ఆ పరిస్థితి నేను ఎక్కడ చూడలేదండి మీ వరకు వచ్చి ఉండదు అయితే లేదు మీరు ఒకవేళ హీరోయిన్ అయితే ఉంటే వచ్చి ఉండేది మేబీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ అండి నేను చాలా కంటెంట్ ఇచ్చాను చాలా రోజుల తర్వాత చాలా పిండేసా ఇంకా పిండటానికి కూడా ఏం లేదు ఇవన్నీ అందరితో మాట్లాడి నేను లైవ్ షోస్ లైక్ వెళ్తూ ఉంటాను కదా జనాలకు ఆల్రెడీ కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమంది ఇప్పుడు తెలుసుకుంటారు నేను ఓకే చాలా మంది చూస్తారు ఈ వీడియో కాబట్టి ఒక సిస్టర్గా చెప్తున్నాను అనుకోండి అమ్మాయిలైనా అబ్బాయిలా కానీ అనుకోండి అబ్బాయిలకి చెప్తున్నాను ఫస్ట్ ఫాలో యువర్ గోల్స్ నాట్ గర్ల్స్ ఓకే అండ్ అండ్ అమ్మాయిలకి చెప్తున్నాను మీరు మీ కాళ్ళ మీద నిలబడ్డ నిలబడిన ఎన్ని సంవత్సరాల వరకైనా మీకు ఏమీ కాదు మీరు మీ పేరెంట్స్ని కానీ మీ ఇంట్లో వాళ్ళని కానీ ఒక రేంజ్ లో చూసుకునే వరకు అసలు పర్సనల్ ఆలోచనలు పెట్టుకోకండి మీరు చక్కగా సెటిల్ అయిన తర్వాత ఆలోచిద్దాం వాట్ ఈజ్ నెక్స్ట్ అని చెప్పేసి ఎందుకంటే నేను ఈ మధ్య కొంతమందిని చూస్తున్నాను కదా కొన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నాను పాపం వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి ఏదో చేయాలని ఉంటుంది వాళ్ళ హస్బెండ్ పార్ట్నరో బాయ్ ఫ్రెండో పర్మిషన్ కావాలి డెఫినెట్లీ వీళ్ళ మీద డిపెండ్ అవుతారు వాటి వల్ల వీళ్ళ మధ్య డిస్కషన్స్ మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతూ ఉంటాయి అసలు అనిపిస్తుంది మనమే సంపాదించుకోవాలి మన కాళ్ళ మీద మనం ఉంటే మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఉండొచ్చు మనం అనాశనం వాళ్ళతో మాట్లాడచ్చు మనకు నచ్చిన తినొచ్చు ఫ్రీడమ్ అనేది ఫస్ట్ ఓకే ఉంటుంది ఇంత బతికి ఫ్రీడమ్ లేకపోతే ఎందుకు అది అదే చెప్దాం అనుకుంటున్నాను అమ్మాయిలకి చక్కగా చిన్న పనైనా పెద్ద పనైనా మన కాళ్ళ మీద మనం బతుకుతాం సంతోషంగా ఉందాం పేరెంట్స్ ఇంట్లో వాళ్ళందరినీ హ్యాపీగా చూసుకుందాం సూపర్ 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 థ్యాంక్ యూ సో మచ్ మా గుంటూరు అమ్మాయి సో అగైన్ పుట్టినరోజు శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ మీ